పావనలైతే పవిత్రంగా ఉంటాయో, మీరు సదా వాళ్ళకి తోడుగా ఉంటారంటారో, నా రాధని జాగ్రత్తగా కాపాడు. అరే వదిన, నీకు ప్రణామాలు. నేను సలహా ఇచ్చినప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుని ఏం లాభం? ఏమంటున్నా, ఒక అమ్మవయ్యుండి రాధ నిర్ణయాన్ని ఎలా ఒప్పుకున్నా? నన్నోసారి అడగాల్సింది కదా, నేను కూడా ఇదే సమయంలో పుట్టింటికి వెళ్ళాలా? తిరిగి వచ్చాకే నాకు తెలిసింది, రాధ కుమ్మరి వాళ్ల కొండలో అమ్మటానికి బజార్కి వెళ్ళిందని. నువ్వు రాధని కంస మహారాజుకి విరుద్ధంగా వెళ్లటానికి అనుమతించావా? రాధ పారిపో, వాళ్ళని పట్టుకోండి. నేనే నీ స్థానంలో ఉండుంటే నా పుత్రికని వ్యాపారం చేయడం కోసం పంపేదాన్ని కాదు. అయినా ఈ విషయాలన్నీ చెప్పడానికి నేనెవర్నే? అర్హత లేనిదాన్ని, బర్సానాలోని నిరుపేద పురోహితులు ఉగ్రపదుని భార్యను నేను, అంతేకదా? రాధని బాల్యం నుంచి నేను తల్లిలాగే ప్రేమిస్తే మాత్రం ఏం లాభం? నాకేం అధికారం ఉందని నీతో నేను ఈ విధంగా వాదించడానికి? మీరేం కంగారు పడకండి, మన రాధకి ఏమీ జరగదు. రాధ పైన మనందరి ఆశీర్వాదం ఉంది కదా, అంతా మంచి జరుగుతుంది. అంతా మంచి జరుగుతుందా? కంసుడు తన సొంత తండ్రి సోదరుణ్ణి కూడా వదిలిపెట్టడు, అలాంటిది మన రాధని. ఈ యువకుడికి ఏమాత్రం సిగ్గులేదు, మాకు సహాయం చేయడం సంగతి తర్వాత తనే స్వయంగా భయంతో పారిపోతున్నాడు. లలిత, విశాఖ, ఎక్కడున్నారు మీరు? విశాఖ, లలిత, ఏం చేయను, ఎక్కడికి వెళ్ళారు? చోటుకు తీసుకొచ్చావు నువ్వు. మార్గం గురించి ఒంటరిగా ఉన్న వ్యక్తులు మాత్రమే చింతించాలి, ఇద్దరం తోడుగా ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయపడి మార్గం కనిపెట్టచ్చు. ముందు ఆపదలో పడేశావు, ఇప్పుడు సహాయకుడిగా మారాలనుకుంటున్నావా? నాకు నీ సహాయం అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేశావా? కంస మహారాజ్ ఆదేశాలకు విరుద్ధంగా నువ్వు సహాయం చేయకూడదని తెలుసు, అయినా నువ్వు మాకు సహాయం చేశావు. కానీ నువ్వు ఆ విషయాన్ని గొంతు చించుకుని చెప్పాల్సిన అవసరం ఏంటి? బాగుంది, ధన్యవాదాలు తెలపడానికి బదులు మాటలతో దండిస్తున్నావా? కేవలం నేను ఏ ప్రమాదం జరగకుండా కాపాడాను. ఓ, కంసుడి అన్యాయాలను ఎదిరించడం అన్యాయమా? లేదు, అన్యాయం కాదు,
నేను చెప్పేదేంటంటే, నువ్వంత మంచి కార్యం చేస్తున్నప్పుడు నిర్భయంగా చెయ్యి. నువ్వు అందరి ముందుకొచ్చి చెయ్యి. ఇలా దాక్కుని చేయడం సరికాదు. ఏంటి, ఇలా దాక్కుని చేయడం సరికాదా? నువ్విందాక సైనికుల ముందుకు వెళ్లి అలా అరుస్తూ చెప్పడం, మా కార్యం మొత్తం నాశనం చేయడం, అది మాత్రం సరైందా? కానీ నేను నీకు సహాయం చే. నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏ సహాయం చెయ్యొద్దు. నిజానికి నేను ఇంకా సహాయం చేయడం ఆరంభించనే లేదు. చెప్పానా ఏం వద్దని? ఇప్పుడు సైనికులు వెనకాల పడ్డారు, నువ్వు మళ్ళీ సహాయం చేస్తే మేం కారాగారంలో ఉంటాం. అవునా? నువ్వు నిశ్చయించుకున్నావా నీకు నా సహాయం వద్దని? చెప్తున్నాను కదా, వద్దు వద్దు వద్దు. సరే, అయితే ఏం చేయాలో నువ్వే చెప్పు. కేవలం ఒక్కటి చెయ్యి, నువ్వు నీ మార్గంలో వెళ్ళు, నేను నా మార్గం చూసుకుంటాను. పెద్దొచ్చాడు సహాయం చేయడానికి, మాకు తెలీదు. ఎక్కడ వాళ్ళు, అక్కడే ఆగిపోండి. ఆలోచించు, ఇప్పటికి నా సహాయం అక్కర్లేదా? సాయం పేరుతో సంకటం వెనకాల పంపించావు ప్రభు నువ్వు. మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే ఇతన్ని చంపేయాల్సి ఉంటుంది. రాధ ఎక్కడ కనిపించడం లేదు ఆచార్య గారు. ఈ ప్రాంతమంతా వెతికి చూశాం. నాకు కూడా చింతగానే ఉంది. ఇదిగో బాబు, ఇక్కడ కొండలు అమ్మటానికి వచ్చిన ముగ్గురు కన్యలను చూసావా? బర్సానా వాళ్ళ? అవును. ఆ అమ్మాయిలు కంస మహారాజు సైనికుల్నే ఎదిరించారు. ఇప్పుడు ఆ సైనికులు వాళ్ళని పట్టుకోవడానికి వెంటపడ్డారు. ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయారు. మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇంతకీ రాధ ఎక్కడుంది? అత్తయ్యో, రాధ ఇప్పుడు చాలా ఆపదలో ఉంది. చూడ్డానికైతే అందంగా ఉన్నాయి, ఎక్కడ చేశారు? ఇవి బర్సానాలో చేసినవి. బర్సానా కుండలు కొంటూ నిషేధం కదా. కంస మహారాజుకు విరుద్ధంగా మేం మీ దగ్గర కుండల్ని ఖరీదు చేయలేము. అలా చేస్తే మా గొంతులో ప్రాణం ఉండదు. కంస మహారాజు ఆదేశాలను ఉల్లంఘించిన అపరాధానికి మీ అందరినీ ఇప్పుడు బందీలుగా తీసుకెళ్తున్నాం. విన్నావుగా, నేను ముందే చెప్పానుగా, ఏదో ఒక అనర్థం తప్పకుండా జరగబోతోందని. కంస మహారాజుకి విరుద్ధంగా శత్రుత్వం పెట్టుకుంది రాధా. ఇప్పుడు ఆ కంస మహారాజు. దయచేసి అలా మాట్లాడకండి, మన రాధకి ఏ హాని జరగదు. రాధ తిరిగి వస్తుంది, తనొక మంచి కార్యం కోసం వెళ్ళింది. ఈశ్వరుడు తనని తప్పకుండా రక్షిస్తాడు.